తప్పకుండా కష్టపడి పనిచేస్తాం అని చంద్రబాబు తెలుపుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలు అంధకారంలోకి నెట్టేసి వాళ్ళేమో ఈ రోజున సంబరాలు జరుపుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కొత్త మంత్రివర్గం నూతనంగా ఎంపిక చేస్తున్నాం, రాష్ట్రానికి అద్భుతమైన పాలన అందించడానికి ఒక మార్పు తీసుకొస్తున్నాం అనే మాటలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎందుకంటే కనీసం మీరు రాష్ట్ర ప్రజలకి ప్రతిరోజు ఒక ఫ్యాన్ ఒక లైట్ వెలిగించుకోలేని పరిస్థితి తీసుకొచ్చి ఈ రోజున మీరు ఏదో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేసేసినట్టు, ప్రత్యేకంగా విద్యుత్ ఛార్జీలు పెంచేసి విద్యుత్ కోత ఈరోజు విధించడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రాయలసీమలో ఎప్పుడు లేని విధంగా వలసలకి మన యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. రైతుల ఆత్మహత్యలు, ప్రత్యేకంగా కౌలు రైతు ఆత్మహత్యలు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో, పాపం కుటుంబాల్లో ఉన్న చిన్న బిడ్డల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో రైతులు వ్యవసాయాన్ని వదిలేసి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈరోజు వరకు సుమారు 3,000 మంది కౌలు రైతులు మన రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. దానికోసం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిండు మనసుతోటి ప్రతి కుటుంబాన్ని కలిసి ఒక భరోసా నింపడానికి మేమున్నా మీకు ధైర్యంగా అటువంటి పొరపాట్లు చేయొద్దనే ఉద్దేశంతో ఆయన మొన్న 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ప్రతి ఇంటికి ప్రతి గడపకి మేము వెళ్ళి ఈ ప్రభుత్వ వైఫల్యాలు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను కూడా ఆదుకోలేని పరిస్థితుల్లో జనసేన పార్టీ ఆదుకోబోతోంది. మా నాయకులందరూ కూడా ముందుకొచ్చారు. ప్రతి ఇంటికి వెళ్ళి మేము 1 లక్ష రూపాయలు ఈ కుటుంబానికి అందించి వాళ్ళకు భరోసా ఇచ్చే కార్యక్రమం 12వ తారీఖున అనంతపురంలో మొదలు పెడుతున్నాం. ఈ రోజున రైల్వే కోడూరులో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, దాంతోపాటు మా పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఒక కొత్త ఉత్సాహంతో కడప జిల్లా